వచ్చి గంట అవుతుంది కానీ ఇంతవరకు మనకు ఎలాంటి బంగారం దొరకనే లేదు ఎలా ఇప్పుడు అరే బాధపడగరా మనం మస్తు పైసలు దొరుకుతాయి షర్లు ఎంకలాడదాం ఇవాళ ఒక్కరోజు ఎంకలాడినాం రేపు ఎల్లుండి రోజు ఎంకలాడతాం ఏమంటావు షాపు కరెక్టే కరెక్టే ఏమంటావు కోల్పిల్ల ఆయన కరెక్టే కరెక్టే ఎంకలాడదాము సరేరా మరి మీరు భయపడకూడదు ఖచ్చితంగా నేను పోతే ఇప్పుడు పోయి లోపల షర్ల ఎంకలాడతా మస్తు షేపీ కొట్టి డైమండ్ తీసుకొని వస్తా బంగారం తీసుకొని అమ్ముకుందాం మనం ఏమంటావు సరే ఫ్రాంక్లిన్ అన్నా నువ్వు వచ్చేదాకా నేను నిన్నే ఉంటా ఏ అట వాడు నేను వస్తా అరే బాబు మీరు గదంతా కాదు మీకు ఈత రాదు ఏం రాదు మీరు రావద్దు మీరు ఈయనే ఉండుల్లి ఏమంటానా వద్దు ఫ్రాంక్లిన్ అన్నా హీ నేను ఖచ్చితంగా వస్తా ఎందుకంటే నా తోకకు మంట వస్తుంది కదా హీ ఖచ్చితంగా నేను వచ్చింది అనుకో వెళ్ళండి నీ దగ్గరికి వచ్చిందనుకో నా మంటతోని కొట్టేస్తా హీ సరే సరే నువ్వు ఒక్కదాని అయితే రా ఖచ్చితంగా నీ మంటతోని అయితే నాకు అవసరం ఉంటుంది ఫ్రాంక్లిన్ అన్నా నేను కూడా వస్తా ఫ్రాంక్లిన్ అన్నా నాకు కూడా ఈత కొట్టుడు నేర్చుకున్నా నాకు కూడా వచ్చు ఈత సరే రా అందరు రా భయ్ మీ ఇష్టం ఇక నాకైతే తెలియదు ఏమన్నా అయితే నాకు సంబంధమే లేదు ఏమంటారా సరే ఫ్రాంక్లిన్ అన్నా థ్యాంక్ యూ హీ నేను కూడా వస్తా ఆ చింగ్ 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 ఏయ్ ఉరకలే ఏం బ్రాబాయ్ అందరు వస్తా అన్నారు ఎవరు వస్తలేరు భయపడ్డారా భయ్ మన చాప ఒకతే వస్తుంది అది కూడా మునిగిపోయింది ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ నన్ను భయపెట్టి ఫ్రాంక్లిన్ నాకు ఈత వచ్చలేదు నన్ను బయట తీసుకో ఫ్రాంక్లిన్ అరే చాపను బయట తీరా భయ్ దానికి ఈత వస్తలేదు సరే ఫ్రాంక్లిన్ అన్న ఏమన్నా మునుగుతున్నా ఇక ఖచ్చితంగా డైమండ్ ఎంకలాడాలి ఇలా ఏదన్నా వేసి అది ఫ్రాంక్లిన్ అన్న నేను బయటది ఫ్రాంక్లిన్ అన్న ఫ్రాంక్లిన్ అన్న నా మాటలు వినిపిస్తున్నాయా వినిపిస్తున్నాయిరా అందుకే కదా నేను మైక్రోఫోన్ తీసుకొని వచ్చిన సరే ఫ్రాంక్లిన్ అన్న ఏమన్నా కనబడ్డాయా ఏం కనబడలేరా భయ్ మొత్తం అంతా మొసమారతలేదు ఏం లేదు ఇలా ఒక్క గుడ్డు కూడా దొరుకుతలేదు ఏం లేదు సరే సరే ఫ్రాంక్లిన్ అన్న ఫ్రాంక్లిన్ ఖచ్చితంగా నీకు కొడి కోడి చేప దొరికితే నాకు ఈ ఫ్రాంక్లిన్ ఈ సరే తీరా ఖచ్చితంగా కోడి చేప దొరికితే నీకే ఇస్తా ఏమనుకుంటున్నావు నేను తింటా అనుకుంటున్నా కోడి చేపను అరే ఏంద్రాబాయ్ గిట్లున్నది మొత్తం అయ్యో ఆ ఫ్రాంక్లిన్ అన్న గడ్డిలో ఉందా ఏమైనా చూడు ఇక్కడ ఏమీ లేదు మనం పెద్ద చెట్టు ఉంది ఇంకేంటిదేంటిదో ఉంది ఒక లైట్ అయితే వెలిగినట్టు కనిపిస్తుంది ఇంకా లోపలి ఓ ఫ్రాంక్లిన్ అన్న ఇంకా లోపలు ఫ్రాంక్లినా ఖచ్చితంగా లోపల కోడి చేప దొరికితే నాకు ఇవ్వాలి అరే నీ కోడి చేప పాడుగాను దొరికితే ఇస్తా అని చెప్పిన కదా అరే ఏం రాబాయ్ ఇడు ఏం కనిపిస్తలేదు నా కళ్ళు తిరుగుతానే ఏదన్నా ఒకటి వేయరు మీరు ఫ్రాంక్లిన్ అన్నా గుడ్డు దొరికిందా అరే మొత్తం బండలు ఉన్నాయి రాబాయ్ ఇడా గుడ్డేమో కానీ ఏం లేదు అయ్యో అరే ఇడేం దొరుకుతలేదు రమను సుక్కల మడితేనే కన్నయ్య ఏం లేదు కొంచెం ముందుకు పోయి చూడు అమ్మా అరే నువ్వు చెప్పింది కరెక్టే రమను గుడ్డు దొరికింది ఈ గుడ్డుని తీసుకొని నేను వస్తున్నా సరే ఫ్రాంక్లిన్ అన్న ఫాస్ట్గా వచ్చేసేయ్ ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఈ ఖచ్చితంగా మనం ఈ గుడ్డును ఆమ్లెట్ వేసుకొని తిందామా ఏమంటావు అరే అట్లా కాదు చాప్ ఖచ్చితంగా ఆమ్లెట్ వేసుకొని తినొద్దు తిన్నామనుకో దీని తల్లొచ్చి మనల్ని కొడుతుంది ఇంటికి పోయి దీన్ని మంచిగా చూసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రాంక్లిన్ అన్న మనము ఇలా ఈ గుడ్డును తీసుకొని పోయి ఇంట్లో దాచిపెడదాం సరేనా సరేరా సరే దాచిపెడదాం సరే మరి కార్కి ఫోన్ చేయాలి ఫ్రాంక్లిన్ ఖచ్చితంగా ఈ గుడ్డు ఎవరు వెళ్ళకపోతే మనము అది చేసుకుందామా అదేంట్రా అదేంటిది అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్న ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అరే ఫ్రైడ్ రైస్ లేదు ఏం లేదు ముందైతే దీన్ని ఇంటి తీసుకోం రారా భాయ్ అండ్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఈ గుడ్డులోకి వెళ్ళి ఏమి వెళ్తుందో మీకు తెలిసింటే ఇప్పుడే కామెంట్ చేయండి వీడియో ఆపి అట్లనే ఒక మంచి పని చేయాలి ఎప్పుడైనా రోజుకు ఒక మంచి పని చేయాలని మనలు చెప్తూ ఉంటారు అది ఏంటంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయాలి సరే మాకు కార్ తీసుకొస్తారు మా వాళ్ళు ఏ చెప్పుకో చిక్కి 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 అరే మింటూ నువ్వు భయపడకరా రా గుడ్డు తీసుకొని పోదాం అరే ఫ్రాంక్లిన్ అన్న ఏంది ఫ్రాంక్లిన్ అన్న ఈ గుడ్డు కార్ మీద మీదిగిలేస్తుంది అరే అరే మంటంటూ తయారు చేసిన గుడ్డురా దాన్ని తీసుకుంటే బాగుంటుంది ఆమ్లెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బొక్కు గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకున్నావు ఫ్రాంక్లిన్ అన్న జిజి జరుగులు జరుగులు అమ్మతోడు వీళ్ళు మంచిగా మంట పెట్టుకుంటారు బాయ్ బాయ్ మేము కూడా వస్తాం రేపు మంచిగా పట్టుకోరి బాయ్ బాయ్ చేపలు పట్టి తినలి హీ అరే ఫ్రాంక్లిన్ అన్న
ఇది గుడ్డు ఆమ్లెట్ ఎప్పుడు వస్తావు చెప్పు. అరే చాప్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఆమ్లెట్ పోసుకుందని కాదు ఆ గుడ్డు, అది మనం దాచిపెట్టుకుందాం. ఆమ్లెట్ పోసుకోబుద్ది అయితే బాతు గుడ్డు అన్న కోడి గుడ్డు అన్న పోసుకో. సరే ఫ్రాంక్లిన్ అన్న. ఆ మెల్ల ఫ్రాంక్లిన్ అన్న ఇక్కడ ఆపో లోపల పోని. అరే గ్యారేజ్లో పెట్టా ఫ్రాంక్లిన్ అన్న. వద్దు ఫ్రాంక్లిన్ అన్న, గ్యారేజ్లో వద్దు, ఇక్కడనే ఆపు. ఆ చుక్కు ఆ చుక్కు ఆ చుక్కు. కారు మొత్తం పోయిందిరా పడ్డది. ఏ నా తోక మంటతో అంత మంట అంటే ఇస్తే అందరికీ. ఫ్రాంక్లిన్ అన్న ఏంది ఇది, గుడ్డు మొత్తం దింపు కిందికి. ఫ్రాంక్లిన్ అన్న ఈ ఖచ్చితంగా గుడ్డు దింపాలి. అరే మొత్తానికి మనం గుడ్డు తీసుకొచ్చినాం ఏం రాబాయ్, గుడ్డు గిట్లున్నది కలర్ కొంచెం కొంచెం గ్రీన్ కలరు, కొంచెం కొంచెం సిల్వర్ కలరు, అంతా పిచ్చి పిచ్చింది. తినల్లా తినల్లా ఈ గుడి తినల్లా, మంచిగా ఉంటుంది, తిని చూపు పెడతా. అరే ఫ్రాంక్లిన్ అన్న ఈ చాప ఎప్పుడు గుడ్డు తిందామని చూస్తుంది, దీన్ని కొట్టి ఫ్రాంక్లిన్ అన్న. ఈ మన చాపను మనం కొట్టదు. అరే ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ చూడు, ఫ్రాంక్లిన్ చూడు ఎంత చేస్తుందో గుడ్డు, అంతా పిచ్చి పిచ్చి చేస్తుంది. అవును రాబాయ్, గుడ్డు పిచ్చి పిచ్చి చేస్తుంది, మెరుపులు వస్తున్నాయి. ఏం రాబాయ్, ఏమన్నా అవుతుందేంది, దూరం జరుగురి, ఎందుకైనా మంచిది, గన్ను తీసుకుందాం. ఈ అరే గుడ్లకి దయ్యం వస్తాయండి, ఏమన్నా అవుతుందండి, అయ్యో అరే మనీ ఇట్రా. అందుకే చెప్పిన నేను గుడ్డుని తిందామా అని. ఫ్రాంక్లిన్ అన్న గుడ్డు తిందామా ఇప్పుడన్నా ఆమ్లెట్ చేసుకుని. ఫ్రాంక్లిన్ అన్న దయ్యం వచ్చింది, దాళ్ళకి వెళ్ళి నాకు భయం అవుతుంది. ఎవరు ఎవరు నన్ను నిద్ర లేపింది, అరే దయ్యం మీద కొడుతూ వచ్చురా గట్టి పట్టుకర్రే. దయ్యం కడుతుంది, నేను అప్పుడే చెప్పిన గుడ్డు తిని తిందామని, అందుకే నేను ఎవరిని కొట్టను కానీ ఖచ్చితంగా కొడతాను, ఎందుకంటే మీరు నన్ను నిద్ర లేపి మంచి పని చేశారు, సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను, నన్ను ఎవరు సముద్రంలో నుంచి బయటికి తీయలేదు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అరే ఫ్రాంక్లిన్ అన్న ఇది మంచి దయ్యం. ఈ ఫ్రాంక్లిన్ అన్న, ఫ్రాంక్లిన్ అన్న ఇది మంచి దయ్యం. వా నేను దీన్ని తిందామనుకున్నా కానీ దీన్ని తింటే ఇదే నన్ను తినేలా ఉంది, పెద్దది. సరే మీకు ఏం వరం కావాలో కోరుకోండి బాలకులారా. ఏంటి దయ్యం, ఏం వరం అడిగినా ఇస్తావా? అవును ఇస్తాను, అయితే మాకు చాలా గుడ్లు నగలు మస్తు మస్తు అన్నీ కావాలి, ఇస్తావా? మస్తు డబ్బు కావాలి, అదెంత పని సులభం. కానీ అలా చేయాలంటే మీరు ఒక మంచి పని చేపియాలి, అలా అయితేనే ఇస్తాను. అదేంటో మంచి పని చెప్పొచ్చు కదా భూతము. ముందు ఒకటి, ఈ వీడియోని అందరూ లైక్ చేసుకోవాలి, అలాగే ఈ వీడియో కింద నా గురించి కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నా వెనుకున్న ముళ్ళులు, ఈ ముళ్ళులు మీకు నచ్చాయా లేదా అని కామెంట్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులతో ఈ వీడియోను షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, మీరు అందరు విన్నారు కదా, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయాలి. దయ్యం కూడా మనం ఓడిపోయలేదు, మనం గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి, దయ్యం ముళ్ళుల గురించి కామెంట్ చేయాలి. నాకైతే ముళ్ళు మస్తు నచ్చినాయి, ఏవంతనన్నా కొట్టిర్రు అనుకో దీన్ని, చచ్చిపోతున్నాడు గంతే. దయ్యము మాకు అన్ని ఇస్తాను కదా, ఎవి ఇచ్చినవా? అక్కడే చూడు బాలక, ఇక్కడే చూడు, నీకోసం నగలు డబ్బు అన్నీ తెచ్చాను. దీంతో మీరు లాలీపప్లు చాక్లెట్లు స్పైడర్ మ్యాన్ సూటు PS4 అన్నీ కొనుక్కోవచ్చు. ఇలాంటి డబ్బు ఎవరికి కావాలన్నా ఖచ్చితంగా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నువ్వు చెప్పు షాక్, నువ్వు చెప్పు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని. అదే పొరగాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవును సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి, మనకు డబ్బులు వస్తాయి.
సరే అందరికీ వందనాలు. సో ఉంటాను. దయ్యం తర్వాత చెప్పుదు కవన్నీ, నాకు మీ దోస్తులందరినీ చూపించవా ప్లీజ్. అరే బాబు, దోస్తులందరినీ చూపించడం తర్వాత సరే చూపిస్తాలే. వాళ్ళు కూడా నీలాగే వింత వింత వేషాలలో ఉంటారా? అవును బాబు ఉంటారు, చూపిస్తా చూడు. వస్తున్నారు మిత్రులారా, భూలోక వాసి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు రా. వీళ్ళేమా వాళ్ళంతా చూడండి. ఏంటి మమ్మల్ని ఇద్దరిలా మార్చేశావు? అంతే, అదే నా పవర్, అలాగే ఉంటుంది. ఇద్దరిలా మార్చేసా, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాహాహా.